ఒక చిన్న అనుమానం చెప్పండి మేడం, నాకు ఏమవుతుంది, ఎవరు ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఈయనే ప్రపోజ్, ఆయన మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? ఎంత ధైర్యం ఆయనకు! అంటే యాక్చువల్లీ ఇది ప్రపోజ్ అని అనలేము, కానీ ఒక్క మీరు ఆ ప్రపోజ్ చేసినప్పుడు కన్నెర్ర చేయలేదు మీరు? ఎంత ధైర్యం నీకు అని. అంటే ఇప్పుడు 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 ఎలా ఉంటుంది అంటే, మనం ఉండే పొజిషన్స్లో వాటిలో కూడా ఏంటంటే, మనం వెళ్ళిపోయి స్పీడప్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే అలా ఉండదు. అంటే మీరు అన్నట్టు ఇదేదో ఒక ఇన్సిడెంట్లో కాలేజ్ లెవెల్ లాగా గులాబ్ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసేది కాదండి. ఇది మన ప్రపోజ్ అని కూడా చెప్పలేము. రాజగోపాల్ గారు కాదు, అలా కాదు. ఇది మ్యూచువల్గా కొంత ఒకళ్ళనొక్కళ్ళు ఇచ్చేసుకొని, మా ఇద్దరికి ఏంటంటే మెయిన్ మెంటల్ కంపాటిబిలిటీ అండి. మెంటల్గా ఏంటంటే మేము మేములాగా ఉండగలము అంతే అన్న ఒక్కటే. ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పుకున్నారా, టైం తీసుకొని చెప్పారా? అంటే ఇద్దరం చాలా టైం తీసుకున్నాం. అంటే ఇష్టం అని చెప్పుకున్నాక కూడా మనకి మాకుండే సిచ్యువేషన్స్ అంతా కూడా వేరే కొంత డిఫరెంట్గా ఉంది కాబట్టి వీ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు. ఇంట్లో చెప్పారా మీరు వెళ్ళి ఇలా ప్రపోజ్ చేశారు ఆయన? ఒక పెద్ద అది ఒక మాది ఒక సినిమా తీయచ్చులేండి. ఇంకా 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 రామ్ గోపాల్ వర్మ అన్న ఈయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ కూడా, ఆయన చెప్పాల సినిమా తీయండి. ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ లో కలిసాను నాకు అంత అన్నను ఒక 2 మినిట్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో పలకరించుకోవటమే. కానీ వీళ్ళు బాగా వీళ్ళందరూ అదే కాలేజ్ లో చదివి వచ్చారు కదా, బాగా ఫ్రెండ్స్. వీళ్ళందరూ సిద్ధార్థలో చదివి బాగా ఫ్రెండ్స్ ఎక్కువ, చాలా ఫ్రెండ్స్ ఎక్కువ. బాగా ఫ్రెండ్స్ ఆర్జీవ్ గారితో మంచి సంబంధం ఉందా రాజగోపాల్ గారికి? ఎవరితో? ఆర్జీవ్ గారితో బాగా ఉంది. బాగా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అంటే క్లోజ్ కాలేజ్లో అంతా కలిసి సీనియర్ జూనియర్స్ అంతా, సీనియర్ జూనియర్స్. సిద్ధార్థలో వీళ్ళంతా కొంత పాపులర్ బ్యాచ్ అప్పట్లో, చాలా స్ట్రాంగ్. ఈయన కూడా అప్పుడు కాలేజ్ ప్రెసిడెంట్ గా చేసి మంచి రిబల్ స్టార్. ఈయన అప్పటి నుండే కాలేజ్ నుండి రిబల్ స్టార్ అనమాట. సో వీళ్ళందరూ అప్పుడు బ్యాచ్. ఈయన ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నుండి ఈయనకి థిక్ ఫ్రెండ్స్ అండి. లైలా పబ్లిక్ స్కూల్ గుంటూరు చదివారు. సో అప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ ఈయనకి థిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారు ఈయన, చాలా చాలా. అంటే చెప్తున్నా, పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? విజయవాడ హ్యాపీగా అదేదో ఇక ఇద్దరికి రాసి పెట్టింది. ఖచ్చితంగా ఏది జరిగినా ఇప్పుడు కొన్ని దైవ నిర్ణయాలు మనం కాదనలేము, మనం వద్దనుకున్నా కొన్ని జరుగుతాయి. ఎన్ని రోజులకు మీరు ఓకే చెప్పారు ఆయన ప్రపోజ్ చేసినాక? అంటే ఆల్మోస్ట్ ఒక 1-1.5 ఇయర్ వద్దన్. అంటే ఒక కొంచెం స్ట్రగుల్స్ నడిచింది. ఇక తర్వాత అంత టైం పెట్టిందంటే మీరు ఓకే చెప్పడానికి ఎంత అన్యాయం మేడం? మీరు ఓకే కన్నా కూడా ఇట్లా నేను ఓకే ఆయన నాట్ ఓకే అని కాదు, కానీ ఇద్దరు కొంచెం ఒక షేప్కి రావడానికి కొంత టైం పట్టింది. ఈరోజు అయితే ఒక మంచి లైఫ్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి బెస్ట్ ఉంటాయి, తట్టుకున్నాము, నిలబడ్డాము, మొత్తానికి హ్యాపీగా ఉన్నాం. మొత్తం లైఫ్ అయితే హ్యాపీగా ఉంది. ఓకే, ఇక వ్యాపారంలో అలా ముందుకు పోతున్నారు మీరు. ఇక మీరు ఒక చారిటీని కూడా నిర్వహిస్తున్నారు తెలిసింది. నేను జేఆర్ఎల్ ఫౌండేషన్ అని చెప్పి పెట్టుకుని ఉన్నాను. సో మేము 3 కాజెస్ మీద వర్క్ చేస్తున్నాం. ఎక్సెస్ కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అని చెప్పేసి, ఈ పెళ్లి సీజన్లో కానీ వీళ్ళతో క్యాటరర్స్తో మాకు టైఅప్ ఉంటుంది. సో టైఅప్ ఉంటే ఏంటంటే, వాళ్ళు ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది. ప్యాక్డ్ ఫుడ్ ఉన్నప్పుడు ఫుడ్ క్లీన్గా హ్యాండిల్ చేసుకున్న ఫుడ్ని మేము కలెక్ట్ చేసుకొని నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అలాంటి, ఎందుకంటే ఈ హాస్పిటల్స్ దగ్గర చూసారంటే పేషెంట్స్తో పాటు ఒక పల్లెటూరులో నుండి 5-6 మంది వస్తారండి. ఇప్పుడు ఈ మధ్య అమ్మ క్యాంటీన్, మన అన్న క్యాంటీన్ ఇవన్నీ పెట్టి ఇస్తున్నారు. బాగుందండి, నిజంగా దే ఆర్ డూయింగ్ వెల్. సో వీళ్ళు వచ్చినప్పుడు అండి, ఒక ఈవెన్ ఆ బండి మీద ఫుడ్ తినాలన్నా 50 రూపీస్ అవుతుంది ఒక ప్లేట్. సో 4 తినాలంటే 200 ఒక ఫ్రీ ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి 200 అన్నది పర్ డే అన్నది పల్లెకి చాలా భారం అవుతుంది. సో ఈ హాస్పిటల్స్ ఇచ్చిన పేషెంట్ వరకు ఇస్తుంది అండి ఒక 12 రూపీస్. అంటే మీల్ ప్రొవైడ్ చేస్తుంది, పేషెంట్తో పాటు ఒక అటెండర్కు కొన్ని హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్ అండ్ ఆల్ లార్జ్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయకపోయేసరికి ఈ విలేజెస్ నుండి వచ్చే వాళ్ళకి ఉండడానికి షెల్టర్స్ ఉండట్లేదు, పైగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఉండట్లేదు. సో మేమేం చేస్తున్నామంటే, మధ్యాహ్నం రాత్రి అరౌండ్ 250-400 డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ వచ్చేసి ఎవ్రీ డే మేము ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. వీళ్ళకి వేస్ట్, సి ఫుడ్ వేస్టేజ్ అన్నది చాలా మహాపాపం అండి. నా వరకు నాకు ఫుడ్ వేస్టేజ్ నేను సపోర్ట్ చేయను. ఈ ఒక్కొక్కసారి అన్సీజన్ ఉండి ఎప్పుడైతే ఫుడ్ ఉండదో, మాకు అమీర్పేటలో బేస్ కిచెన్ ఉంది. బేస్ కిచెన్లో ఒక కర్డ్ రైస్, ఒక వెజిటబుల్ అంటే సాంబార్ రైస్ లాగా అనమాట, అన్ని వెజిటబుల్స్ వేసి చేసి తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయిందండి చేసుకుంటున్నాము. సంతృప్తిని ఇస్తుందా మీకు? చాలా చాలా సాటిస్ఫాక్షన్. ఎంతమందికి మీరు? 250-400 పీపుల్ అండి పర్ డే. అంటే ఒక్కొక్కసారి వాళ్ళే తక్కువ ఉంటారు, కొన్ని సార్లో పేషెంట్స్ తక్కువ ఉంటారు. అంటే అటెండెన్స్ మీకు అంత సమయం ఉంటుంది? నేను వెళ్ళానండి, దానికి ఒక టీం పెట్టేసుకున్నాను నేను. టీం పనిచేస్తుంది. అంటే నేను వాలంటీర్స్ని తెచ్చుకోలేదు, ఎందుకంటే ఈ వాలంటీర్స్ అప్పుడప్పుడు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కాజ్ అన్నది ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి నేను కంప్లీట్గా
దీన్ని అవుట్సోర్స్ చేసి ఏంటంటే వెహికల్ కొన్ని దాన్ని కస్టమైజ్ చేసి ఒక డ్రైవర్ని పెట్టి ఇద్దరు వాలంటీర్స్ని పెట్టి అలా అంటే ఇద్దరు పెయిడ్ స్టాఫ్ని పెట్టి ఇలా చేయాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా దారుణమైంది అన్నది ఆకలే అని అనుకుంటాను. ఫస్ట్ ఆకలేనండి. ఇప్పుడు కడుపు నిండాకే మనకి ఏ ఆలోచన వస్తుంది? ఎందుకంటే నేను మనం రైట్ చిన్నప్పుడు ట్రైన్లో అంతా వెళ్తుంటే మనం ఆ విండో నుండి పడేస్తుంటే ఆ కాలువ దగ్గర ఉన్నప్పుడు చాలామంది పిల్లలు తీసి తింటూ ఉంటారు ఈ కాలువల దగ్గర. మళ్ళీ ఒకసారి మెయిన్ ఏమైందంటే మా తాతగారు ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మల్కాజ్గిరిలో వెళ్ళినప్పుడు ఒకసారి మేము పిల్లలు ఆడుకుంటూ బయట వచ్చినప్పుడు వీళ్ళేమో ఇది చాలా ఏళ్ల ముందు అన్నము ఆకులు అప్పుడంతా ఇస్తరాకులు వేసేవాళ్ళు. అరిటాకులు వేస్తే అరిటాకులు గోడ నుండి వేసేస్తున్నారు. వేస్తుంటే ఓ పక్కన ఈ పాపం ఈ పిల్లలు ముష్టి పిల్లలు కానీ లేకపోతే పేద అంటే బెగ్గర్స్ కానీ వీళ్ళు ఒక పక్కన లాగేస్తున్నారు అన్నం ఆకులు లాక్కుంటున్నారు. ఏమైనా లడ్డు మిగిలిపోతే ఒక లడ్డు తీసి డబ్బాలో వేసుకోవటం ఈ ఆకులు ఒక పక్కనేమో కుక్కలు అవన్నీ కూడా లాగుతుంది అనమాట. ఆ ఇన్సిడెంట్ నాకు ఎందుకో బాగా మైండ్లో ఉండిపోయండి. నేను అప్పుడు 9th ఏదో ఉన్నాను. అప్పుడు అనుకున్నా మనం గుప్పెడు అన్నం కూడా వేస్ట్ చేయొద్దని. నేను అందుకే ఎక్కడికన్నా ఎవరైనా ఇంటికి వెళ్తే అంట ప్లీజ్ నాకు తక్కువ పెట్టండి, నాకు అవసరమైతే సెకండ్ సర్వింగ్ వేసుకుంటాను, మీరు మట్టుకి నాకు ప్లేట్లో వేసి వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు. సో నేను వేసుకున్నది వీలున్నంత వరకు ప్లేట్ ఫుల్గా తింటాను. పిల్లలతో కూడా చెప్తాను ఎన్ని రకాలైనా తినండి బట్ మీరు ఎంతవరకు తినగలరో అంత వేసుకోండి. సో ఆ కాస్త అనుకున్నాను ఫస్ట్ కడుపు నిండటం మనిషికి చాలా అన్నిటికన్నా ఇంపార్టెంట్ దానం అయితే అన్నదానం అని అనుకున్నాను. అదే ఫాలో చేస్తున్నాను. సెకండ్ ఏంటంటేనండి ఇదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది లోయర్ స్టేటా దాకా వెళ్తే సమాజంలో మార్పు వస్తుంది. వాళ్ళని కూడా ఎడ్యుకేషను ఈక్వల్ జస్టిస్ ఫర్ దెమ్ అలాంటివి చేస్తేనే వాళ్ళు కూడా సమాజంలో దే ఫీల్ ఇన్క్లూజివ్. లేకపోతే మాకు ఈ సొసైటీకి పని సంబంధం లేదు, మా మేము ఈ సొసైటీలో భాగం కాదని వీళ్ళు రాను రాను ఈ లోయర్ స్టేట రెగ్యులర్ సొసైటీ నుండి దూరం అయిపోతారు. వీళ్ళు ఎప్పుడైతే ఎక్కువ దూరం అవుతారో క్రైమ్ పెరుగుతుందండి. అర్థమవుతుంది కదా, క్రిమినల్స్ పెరుగుతారు క్రైమ్ పెరుగుతుంది. సో వీళ్ళకి మనం చదువులు చెప్పించాలి, కరెక్ట్ అయిన న్యాయం ఈక్వల్ జస్టిస్ ఉండేవాడికి ఇచ్చే జస్టిసే వీళ్ళకి కూడా ఇస్తే వీళ్ళు కలుపుతారు. కాబట్టి మనం జనవరి ఫిబ్రవరి మార్చి 10th చదివే పిల్లలకి మ్యాథ్ ఇంగ్లీషు ట్యూషన్స్ చాలామంది 3 మంత్స్ 500 చిల్డ్రన్ దాకా వేరే వేరే క్యాంపస్లో కొన్ని దగ్గర గుళ్ళు ఉంటాయి. ఆంజనేయ ఇక్కడ మన బంజారా హిల్స్లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇలా ఇలా ఒక్కొక్క పాకెట్స్ తీసుకొని 3 మంత్స్ ట్యూషన్స్ చెప్పిస్తామన్నమాట వాళ్ళకి. ఎగ్జామ్ ప్రిపరేషను క్వశ్చన్ పేపర్స్ ఇవ్వటం ఇవన్నీ చేపిస్తాము. థర్డ్గా నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇప్పుడు మా ఇంటికి మీరు వచ్చారంటే కూడా మా వీధిలో ఉండే డాగ్స్ అని నేను వెళ్ళంగానే వచ్చేస్తాయి. ఆ సోఫాలు ఎక్కి కూర్చుంటాయి, నా మంచం మీద పడుకుంటాయి. ఇంకా అసలు అనమాట అలా డిఫరెన్స్ లేదనమాట. నేను నా కారు ఎప్పుడు బయలుదేరినా మెయిన్ రోడ్ వచ్చి సగం దాకా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కిస్తుంది అనమాట. సో వాటిని పీల్చుకోవటం, స్టెరిలైజ్ చేయటం, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి రోజు ఒక మా వరకు ఉండే మా వీధిలో ఉండే దానికంతా కూడా అన్నము కుక్ చేపించి సోయా మీల్ మేకరు దాలు ఇవన్నీ వేసి కుక్ చేసి సర్వ్ చేపించడం చేస్తాను. ఇవన్నీ కూడా బై అండ్ లార్జ్ ఇంకా బాగా చెయ్యాలని ఉంది. ఒకటి వ్యాపారం, పిల్లలకి కొంత బాధ్యత ఉంది కదా. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.